हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु। सो बिग बॉस सीजन 5 लो सेकंड वीक गानु द मोस्ट पॉपुलर कंटेस्टेंट एवरो ई वीडियो लो मन चूद्दाम। सो ईच अंड एव्री वीक वच्चेसी मनम मन चैनल लो अयिते टॉप मोस्ट कंटेस्टेंट एवरैते बागा पर्फॉर्म चेसारो अंड एवर बागा एंटरटेन चेसारो अंड एवर ऑडियंस अंदरिलो कूडा एक्कुव आदरण पोंदी मनकि टॉप लो निलिचि अंदरिलो पॉपुलारिटी संपादिंचुकुन्नारो आ कंटेस्टेंट्स नैते रिवील चेयडं जरुगुतुंदी। सो वाटन्निटि कोसम मन चैनल नैते सब्सक्राइब चेसुकोंडि। सो वच्चि मनं चूसुकुन्नट्लयिते ई वीक मन टॉप मोस्ट कंटेस्टेंट वच्चेसी अयिते मनं उमा गारिनि चेप्पुकोवच्चु। పాపులారిటీ పోల్స్లో మనం ఫస్ట్ చూసుకుంటే ద టాప్ మోస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి ఉమా గారు। సో మనం మండేతో స్టార్ట్ చేద్దాం। మండే వచ్చేసి ఉమా గారు యానీ మాస్టర్గా అయిన గొడవ మన మామూలుగా లేదు అండ్ యానీ మాస్టర్ చేసిన డ్యాన్స్లకి ఎక్స్ప్రెషన్స్కి మనకి ఈవిడ రివర్స్లో డ్యాన్స్ చేసి అమ్మ అబ్బో అయ్యో అని చేశారు కదా, సో అదైతే అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు। అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఉమా గారికి యానీ మాస్టర్కి మొన్న టాస్క్లో అయిన గొడవ, ఉమా గారు అయితే మనకు తిరిగి అన్నారు కదా సో నువ్వు పెద్ద క్లాస్ నుంచి వచ్చేవేంటి క్లాసు అనేసి, అవన్నీ కూడా మామూలుగా లేవన్నమాట। ఆడియన్స్ అందరిలో కూడా బాగా ఉమా అత్త అని మంచి క్రేజ్ అయితే సంపాదించేసుకున్నారు। బట్ ఆవిడ చేసిన ఎక్స్ప్రెషన్స్ అండ్ అది మామూలుగా లేదన్నమాట। అండ్ ఆవిడ మొన్న చేసిన కంటెస్టెంట్, అది మొన్న చేసిన టాస్క్ లోబోతో, లోబో అండ్ ఉమా గారు చేసిన టాస్క్ వామ్మో 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 మామూలుగా లేదు, ఉమా గారు పీక్స్. అండ్ ఈవిడలో ద బెస్ట్ క్వాలిటీ మనం చెప్పుకుంటే ఈవిడ ఎవరినైనా గొడవ వచ్చినప్పుడు మొహం మీద ఇచ్చి పడేస్తారు, అలాగే రివర్స్లో వాళ్ళు అన్నప్పుడు కూడా మౌనంగా భరిస్తారు అనే గుణం, అంటే ఒకరికి అనే మాట ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పినప్పుడు రిసీవ్ చేసుకునే గుణం కూడా ఉండాలి। సో అది ద బెస్ట్ క్వాలిటీ ఉమా గారులో అయితే నేను చెప్తున్నాను। సో ఈ వీక్ గాను ది బెస్ట్ కంటెస్టెంట్, టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అండ్ పాపులారిటీ ఎక్కువగా సంపాదించుకున్న కంటెస్టెంట్ ఉమా గారు। నెక్స్ట్ వచ్చేసి మనం టాప్ టూలో చూసుకుంటే శ్వేతవర్మ ఉన్నారు। సో శ్వేతవర్మ వచ్చేసి ఇచ్చి పడేసింది నామినేషన్స్లో, ఇలా అంటే అలా ఇచ్చి పడేసింది। సో ఆవిడ పాపం నిజంగా బాధపడ్డారు, మామూలుగా బాధపడలేదు। సో యానీ మాస్టర్కి అయితే మొహం మీద అది రాసినప్పుడు అండ్ ఆవిడ ఇచ్చి పడేసిందని చెప్పాలి, నిజంగా ఆవిడ నార్మల్గా చేయాల ఆ రోజు, ఆవిడ స్క్రీన్ స్పేస్, ఆవిడ ప్రోమో, ఆటలకు వచ్చిన వ్యూస్ అయితే మామూలుగా లేదా రేటింగ్ అద్దరిపోయింది। సో శ్వేతవర్మ వచ్చి నేను టాప్ టూ అని చెప్తున్నాను। అండ్ వీక్ త్రూ అవుట్ వీక్ కూడా ఆవిడకి లాస్ట్ వీక్ కంపేర్ చేసుకుంటే దానికన్నా ఈ వీక్ మంచి ఫోటేజ్ అయితే వచ్చింది, మంచి స్క్రీన్ స్పేస్ అయితే వచ్చింది। నెక్స్ట్ ద థర్డ్ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ చూసుకున్నట్లయితే సిరి హనుమంత్. సో సిరి హనుమంత్ మన టాస్క్లో తొండాట ఆడింది అండ్ ఆవిడ చేసిన వెదవ స్ట్రాటజీలు అవన్నీ కూడా చూసి ఆడియన్స్ అందరూ కూడా విసుకెత్తిపోయి ఆవిడంటే అసహ్యం కూడా చాలామందికి ఏర్పడింది। సో ఏదైతేనేమి ఆవిడ టాస్క్లో అయితే పర్ఫామ్ చేశారు అండ్ మంచిగా తన బెస్ట్ అయితే ఇచ్చింది, సో ఆవిడ కూడా మంచి ఆడియన్స్ అయితే సంపాదించుకున్నారు అండ్ మంచి క్రేజ్ అయితే వచ్చింది ఆవిడకి, మంచి స్క్రీన్ స్పేస్ అయితే వచ్చింది। సో సిరి హనుమంత్ వచ్చి థర్డ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవాలి ఈ కేటగిరీలో మనం అస్సలు మిస్ చేయలేం ఆర్జే కాజల్స్. లాస్ట్ వీక్లో కూడా ఉంది ఆవిడ, ఈ వీక్లో కూడా ఉంది పాపులర్ ట్రెండ్స్లో. సో ఆర్జే కాజల్ వచ్చి ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు, బికాస్ ఎందుకంటే ఆర్జే కాజల్ లేని ఎపిసోడ్ అంటూ లేదు. సో ఆవిడ ప్రియాగర్తో గొడవ పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఇష్యూ చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి ఆరా కూపీల లారాలన్నీ తీస్తూ ఉంటుంది, అచ్చక్క బచ్చక్క కబుర్లన్నీ ఆడుతుంది, లేదు లేకపోతే ఎనిక అమ్మే నచ్చింది, దాంట్లో క్వాలిటీస్ ఏం బాగున్నాయి, దీంట్లో ఏం క్వాలిటీస్ బాగున్నాయి, అంత పెళ్ళిళ్ళ పేరమ్మ అయిపోతుంది. సో ఈవిడ లేని ఎపిసోడ్ అంటూ నేనైతే ఫైండ్ చేయలేదు. అండ్ నిన్నగా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఆవిడ మొన్న ఫ్రైడే చేసిన ఎపిసోడ్, అంటే న్యూస్ రిపోర్టర్గా చేశారు రవితో, సో అది కూడా బాగా ఉంది. సో ఆవిడకి మంచి క్రేజ్ అయితే ఉంది అండ్ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది అండ్ అలాగే ఆవిడ బాగా కూడా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆవిడ పాపులర్ ట్రెండ్స్లో ఫోర్త్ పొజిషన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్కి వచ్చి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరిని అయితే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, దట్ ఈస్ హమీద అండ్ శ్రీరామ్. బికాస్ హమీదాకి మంచిగానే చూపించారు ఈ వీక్ అంతా కూడా, మంచి ఫోటోస్ వచ్చింది కంపేర్ టు లాస్ట్ వీక్. అండ్ ఈ వీక్ శ్రీరామ్ చూసుకున్నట్లయితే ఆయన తొండాడిండు, సో తొండాడినా సరే బాగానే ఉంది అండ్ మంచి ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. శ్రీరామ్ చంద్ర కూడా డే అండ్ డే ఇంప్రూవ్ అవుతున్నాడు, సో ఆయన కూల్గా కామ్గా ఉన్నాడు కానీ టెంపర్ లూజ్ అయ్యి సో కొంచెం శృతి మించే ఆడాడని చెప్పాలి. సో దాంతో ఆయనకి మాస్క్ కొంచెం మంచి డిఫరెన్సెస్ వచ్చినాయి. బట్ మొన్న టర్ఫామ్ చేశారమ్మ హమీదా ఉన్న అతను చేసిన రొమాన్స్ అయితే మామూలుగా లేదు. సో లవర్ బాయ్ అయితే అయిపోతున్నాడు బిగ్ బాస్ హౌస్లో, సోన్ హమీదా కూడా ఓపెన్ అయిపోతే వీళ్ళిద్దరిని ఒక పేర్ అని అయితే మనం చెప్పేయచ్చు. సో మనకు వచ్చేసి శ్రీరామ్ అండ్ హమీదా పేర్. సో వీళ్ళు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు, సో వీళ్ళకి మంచి క్రేజ్ కూడా ఉంది బయటన. ఓకే, ఇవి ఇలా కొనసాగుతున్నాయి. సో ఇది నేను టాప్ ఫైవ్లో అనుకుంటున్న కంటెస్టెంట్స్, అంటే టాప్ ఫైవ్ అంటే ఈ వీక్లో బెస్ట్ అండ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్స్. సో వీళ్ళు కాకుండా మీకు ఎవరైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీక్ అస్సలు కనబడకుండా కనబడిపోయిన కంటెస్టెంట్స్లో మనకు వచ్చి మనం చూసుకుంటే లేదా నటరాజ మాస్టర్ అండ్ జెస్సీ అయితే నిలబడతారు. ఎందుకంటే జెస్సీ వచ్చేసి అసలు ఈ వీక్ అసలు ఎక్కడ కూడా కనబడలేదు. ఆయన అయితే మామూలు చెప్పాలంటే కెప్టెన్సీ టాస్క్లోని విశ్వ వినవడానికి కారణం జెస్సీ, హీ గేవ్ హిస్ బెస్ట్. అండ్ ఆల్సో మనం చూసుకున్నట్లయితే నేను లగ్జరీ బడ్జెట్లో కూడా మంచి టాస్క్ ఇచ్చిండు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే లేని కంటెస్టెంట్ లేదమ్మా, బాగానే పర్ఫామ్ చేసిండు జెస్సీ కూడా, బట్ అతను అయితే తక్కువగా చూపించారు అండ్ అలాగే నటరాజ మాస్టర్ కూడా తక్కువగా చూపించారు. సో వీళ్ళిద్దరు అయితే కనబడగలరా నేను చెప్పుకోవచ్చు. సో ఈ వీక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ మీకు కానీ ఇంకేమైనా అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.